క్యాస్ట్ వేరన్నాని వాడుకొని వదిలేస్తారు అది ఇది అని చాలా మంది అన్నారు నాకైతే ఆ నమ్మకం చాలా ఉంది చాలా బాగా చూసుకుంటాడు ఫస్ట్ లో ఇట్లే ఉంటారు కదా అంటే లేదు నేను లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటాను ఎవర్తో ఏం పట్టించుకోను సరే సరేలే సరే సరేలే పోనిలే मनस्फूर्ति को प्रतिरोजूत वीडियो तो वस्तना चाल मंद चाल रोज अड़ी सब्सक्राइबर ने पेली चेसुकुन्नानु कदा असल एला पेली चेसुकुन्नारु तन की कांटाक्ट कल लव मैरेज कदा एला लव इदंत लव अंत विचित्रम विचित्रंगाने जरिगिंदि अनुकोनि व्यक्ति मन को परिचयम अदि लव गा स्टार्ट अवुतदनि नार्मल गाने चूसी ओके अनी साइलेंट गा उन्नाम तर्वाता इदी चाला डीप गा अयिपोयिंदि अन्नमाट आ लव स्टोरी गुरिंचि कूडा चेप्तानु इंकोकटि एंटंटे चाला मंदि अडुगुतुन्नारु एं ब्रो अलांटि अम्मायिनि पेळ्ळि चेसुकुन्नारु कट्नं एंत तीसुकुन्नारु कट्नं एंत तीसुकुन्नारु अंटे कट्नं तीसुकुन्ना अदि कूडा चेप्पालि काबट्टि चेप्ता कट्नं अयिते भारी मोत्तंलो इच्चिनारु अन्नमाट अंदुकोसमे ई अम्मायिनि पेळ्ळि चेसुकुन्ना नेनु కట్నం చాలా భారీ మొత్తంలో ఇచ్చారు అట్లాంటి కట్నం కోసం చేసుకున్నాం అనుకుంటా అట్లాంటి కట్నం కోసం చేసుకున్నాం అనుకుంటున్నారు కట్నం అయితే ఇచ్చారు నాకు అది ఎంత కట్నం అనే చెప్తాను అంతకు ముందు అయితే లవ్ స్టోరీ గురించి చెప్తాను మా కోడలి వాళ్ళ భర్త ఫ్రెండ్ అన్నమాట వీళ్ళ బావ ఫ్రెండ్ మా కోడలి వాళ్ళ భర్త ఫ్రెండ్ మా బ్రదర్ అడుగుతున్నా నాకు ఏమంటారు సింపుల్ గా ఉండాలి ఇంటి వరకు ఏమంటారు బాగా ఇల్లుని చక్కగా చూసుకోవాలి మాలో కలిసిపోయి అమ్మాయిని చూపియండి అంటే మా కోడలి వాళ్ళ భర్తకి చెప్తే మా కోడలి వాళ్ళ భర్త వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వీళ్ళ బావ ఫ్రెండ్ అన్నమాట మాకు ఫోటో పంపించినారు ఫస్ట్ ఫోటో పంపించిన తర్వాత అది ఎట్లా ఉందంటే మొత్తం మార్ఫింగ్ చేసేసి మొత్తం ఫిల్టర్ చేసి ఎక్కువ ఉంది కదబ్బా ఫిల్టర్ చేయలేదు ఎందుకు చేయలేదు ఉందన్నమాట నిజం తెల్లంగుంటే మనకు చైనీస్ వాళ్ళలాగా అయిపోతది అంటే ఫిల్టర్ చేసినా కొద్ది ఫోటోని చైనీస్ వాళ్ళలాగా అయిపోతది అన్నమాట సరేలే అనుకున్నా అమ్మాయి సింపుల్ గా ఉంది బాగుంది పని దగ్గరికి వెళ్లి వీళ్ళ బావతో అన్న మా కోడల వాళ్ళ భర్త ఇద్దరు వెళ్ళి మాట్లాడినారు మాట్లాడిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత వచ్చి చూస్తామని చెప్పినారు అంతకు ముందే మనం ఫోన్ లో మాట్లాడుకున్నాం కదా ఫోన్ లో మాట్లాడుకున్నాం ఒక్కసారి ఫోన్ లో మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ మళ్ళీ మాట్లాడుకోవాలంటే కూడా అది గబ్బుగా ఉంటది చాలా సార్లు మాట్లాడుకున్నాం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడైతే నేను వీళ్ళ బావకు ఫోన్ చేశాను ఎందుకంటే అమ్మాయితో కొద్దిగా మాట్లాడాలి ఏమన్నా ఏమో ఆ అమ్మాయి ఈ రోజు రేపు ఇష్టం ఉంటే చేసుకుంటున్నారు లేకపోతే లేదు కదా అది కూడా ఫోర్స్ చేయకూడదు ఒకసారి కనుక్కుంటే మనకు కొద్దిగా అర్థమైపోతుంది అని వీళ్ళ బావకు ఫోన్ చేస్తే వీళ్ళ బావ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఈ పాపకు ఫోన్ ఇచ్చినాడు అనమాట ఫోన్ ఇచ్చే ముందు అంటున్నాడు ఎవరు ఎవరని ఈ పాప అడుగుతుంటే పెళ్లి కొడుకులు మాట్లాడుతున్నారంటే ఈ పాప ఫోన్ తీసుకుంది ఆ ఏం చేస్తానంటే ఏం లేదు బట్టలు ఎత్తుతానా అంటాను అంతే కదా నచ్చి లవ్ చేసినారని అనుకోవద్దు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసినారు నేను బట్టలు ఉతుకుతున్నాను ఇంకొకసేపు బిజీ ఉన్నాను అట్లా చెప్పకుండా నేను బట్టలు ఉతుకుతున్నాను అనింది కాబట్టి కొంచెం మనకు సెట్ అయిపోతది ఇట్లా ఏదైనా సరే మొహం మీద చెప్పే వాళ్ళు ఎట్లా ఉండేటోళ్ళు అట్లా ఉంటేనే మనకు సెట్ అయిపోతారు బాగుంటుంది అని ఏం చేసినా అప్పటి నుంచి మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాము వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాం కదా సరేలే అంతవరకు నార్మల్గా మాట్లాడుతున్నాం ఈ పాపగా డైలీ ఫోటోలు పంపిస్తుంది నాకు ఎట్లాంటి ఫోటోలు అంటే అవి నేను చెప్పలేను ఫుల్ ఫిల్టర్ చేసేసి తెల్లగా పంపిస్తుంది ఎందుకు గిల్లుతున్నాలే ఫుల్ ఫిల్టర్ చేసేసి తెల్లగా పంపిస్తుంటే నాకు అర్థమైపోయింది ఇవి కాకుండా నువ్వు నార్మల్గా స్టూడియోలోనో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఫోటోలు పంపించమంటే ఒక ఫోటో పంపించింది అనమాట గోల్డ్ కలర్ బార్డర్ బ్లాక్ కలర్లో ఉంది కదా శారీ నాకు ఇష్టం అని చెప్పినా మార్బడి టైప్లో వేసుకున్నావు చూడు నువ్వు ఇది అది అందులో ఉంది న్యాచురల్గా ఉంది నాకు ఆ ఫోటో బాగా నచ్చింది అప్పటి నుంచి కూడా ఏ ఫోటో ఫిల్టర్ చేసి పంపించినా కూడా ఇవన్నీ నాకు నచ్చలేదు ఈ ఫోటోనే నచ్చింది ఈ ఫోటోనే నచ్చింది అంటారు ఎందుకంటే న్యాచురల్ కలర్లో ఉన్నది మనం హార్ట్గా తీసుకుంటే మన లైఫ్లో ఉండే వాళ్ళు మనం ఏమంటారు మనం హార్ట్కి తీసుకొని మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు వైట్గా ఉంది అని మనం మేకప్ వేసి అదే ఇదే కవర్ చేసి పెళ్ళి అయిపోతుంది తర్వాత కొంచెం కలర్ డల్ ఉంది ఇట్లుంది అనుకుంటే మన లైఫ్ అంతా ఆగమైపోతుంది కాబట్టి అట్లా కాకుండా నువ్వు ఎట్లున్నావో అట్లే ఉండు అని చెప్పిన మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకుంటుంటే వీడియో కాల్ ఫస్ట్ టైం మాట్లాడుతాను కదా ఈ పాప చాలా ట్రై చేస్తాను అనమాట ఇట్లా పెట్టుకొని వీడియో కాల్ మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది నెక్స్ట్ పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా అంతలోపల మా లవ్ స్టార్ట్ అయిపోయిందిలే అందరూ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వచ్చి చూసి వెళ్ళిపోతాడని అనుకుంటున్నారు
ఆల్రెడీ మా బాండింగ్ బాగా బంధం గట్టిగా పడిపోయింది కాబట్టి అప్పటికి మన వీడియోస్ చూస్తుంది, అంటే ఫస్ట్ నుంచి కానీ చూస్తుంది, నేను ఎవరో కానీ తెలియదు, మన సబ్స్క్రైబరే, మన ఫ్యామిలీ మెంబరే. కాకపోతే నేను ఇట్లా మనం పెళ్లి సంబంధానికి పోతామని తెలియదు, మనం పెళ్లి చేసుకుంటామని తెలియదు, ఇదేం విషయం ఏం తెలియదు అనమాట. నార్మల్ గా చూస్తున్నారు అందరు పెట్టినట్టే కామెంట్ పెడుతుంది, బాగుంటే బాగుందని పెడుతుంది, లేకపోతే బాగాలేదని పెడుతుంది. ఇక ఇట్లా జరుగుతుంది అనమాట. కాకపోతే మా లవ్ ఎప్పుడైతే వీళ్ళ బావ ఫోన్ మాట్లాడిచ్చినాడో అప్పటి నుంచి కొంచెం సీక్రెట్ గా మాట్లాడుతున్నాము. వాళ్ళ బావ పనిపోయినప్పుడు వాళ్ళ అక్క ఫోన్ లంచ్ చేస్తుంది కదా, వాళ్ళ అక్క ఫోన్ లంచ్ చేస్తుంది, ఇట్లా సీక్రెట్ గా జరుగుతుంది. అప్పుడు మా అన్న ఏమంటున్నాడు అంటే, ఫస్ట్ నుంచి కూడా అన్నని పిలుస్తున్నాను నేను భోజనానికి, ఏమని అన్న భోజనం తిందాం రా అన్న, అన్న లేట్ అయింది ఇప్పటికే అన్నం తినాలి అని అంటున్నా, పని దగ్గర కానివ్వండి ఇంటి దగ్గర కానివ్వండి. ఎప్పుడైతే ఈ పాపతో నేను ఫోన్లో మాట్లాడుతున్నానో అన్న రివర్స్ అయిపోయినాడు అన్నమాట. అన్న రారా ఏం రా ఇంకా రాలేదేం రా, ఏం రోజు రోజుకి ఇంత మబ్బైపోతున్నావు, ఫోన్ ఏమంటారు ఎంతసేపటికి భోజనానికి పిలిచినా పలుకుతలేవు అన్నకు ఆల్రెడీ అర్థమైపోయింది. నేను ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్తాను, ఎందుకంటే అంటే భయం ఏం లేదు, కొంచెం గౌరవంతో మా అన్న అంటే నాకు భయం లేదు, ప్రేమనే ఎక్కువ ఉంది. ఈ పాప కూడా చెప్తాను, ఎందుకంటే మన ఇంట్లో ఉండే ఒక వ్యక్తి గురించి, అంటే ఒక వ్యక్తి అంటున్నాను కదా, బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తే బ్యాడ్గానే ఉంటుంది, గుడ్ ఇంప్రెషన్ ఇస్తే గుడ్గానే ఉండిపోతుంది. నా గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మా అన్న గురించి కూడా అంతే చెప్తాను, ఎందుకంటే మా మనస్తత్వాలు ఎట్లా, మాకు నచ్చినది ఎట్లా, మేము తినే ఫుడ్ అంతే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు షేర్ చేసుకుంటేనే కదా లైఫ్లో బాగుంటుంది, లేకపోతే నువ్వు ఆ రోజు అదన్నావు, నువ్వు ఈ రోజు ఇదన్నావు అని ఆ పాప ఇష్టం కూడా కనుక్కుంటున్నా. నువ్వు ఏమేమి తింటావు, ఏమేమి ఇష్టం లేదు, ఏమేమి ఇష్టం ఉంది, అంటే మేము రేపే ఏమేమి మార్చుకోవాలా, అది కొంచెం ఉంటుంది కదా, మనం మనం అడ్జస్ట్ అయితేనే లైఫ్ అంతా బాగుంటుందని. నెక్స్ట్ రోజు పోయినాము, లూజ్ బ్లౌజ్ వేసినారు, మంచిగా రెడీ చేసినారు. అంటే ఇవాళ రేపు అంటే ఎట్లా చేస్తున్నారంటే, నార్మల్గా ఉండేటప్పుడు నార్మల్గా చూపిస్తేనే చాలా బెస్ట్గా కనిపిస్తారు, బాగా రెడీ చేస్తే ఎట్లా అంటే అది కొని తెచ్చుకున్నట్లా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ పాపను అట్లాట్లే రెడీ చేసినారు, నాకు అర్థమైపోయింది. టీ ఇస్తాను కదా, ముందు వీళ్ళు అక్క వచ్చిస్తుంటే చిన్న ఏం చెప్పినాడంటే అమ్మాయితో టిప్పేయండి అని చెప్పినాడు, వచ్చిస్తుంది వణుకుతాంది మొత్తం, వణుకుతుంది కదా. తర్వాత అడుగుతాను ఎందుకు వణుకుతున్నావు అని, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో అడిగితే మీరు ఇష్టపడతారో లేదో, మీరు వద్దని చెప్తారో ఏమో అని, దేవుడికి మొక్కుకున్నది పెళ్లి చేసుకోవాలని. ఇంటికి వచ్చిన తర్వాత నేను అడుగుతున్నాను అనమాట, వాళ్ళ నాన్న రాలేదు అప్పటికి, మీ నాన్నకి చెప్పినారా అంటే, ఏం మీరు ఓకే చెప్తే కదా మా నాన్నకి చెప్పేది, మీరు ఫిక్స్ అయినారా అసలు, నాకు డౌటే అని అనింది అనమాట. ఏంది మేము ఫిక్స్ అయితేనే కదా మీ ఇంటి వరకు వచ్చింది, మిమ్మల్ని చూసింది అక్కడే ఓకే చెప్పేసి వచ్చినాం, మీరు మొహమాటానికి చెప్పారేమో అని అనుకుంటున్నాము అని అన్నారు. వాళ్ళ బంధువులకు చెప్తే మాత్రం ఎవ్వరు నమ్మలేదు కదా, అసలు ఎవ్వరు నమ్మలేదు. వాళ్ళ మేనమామ కూడా వీడియో కాల్ చేసి, ఇంకా పెళ్ళి వారం ఉందనం కదా, వారము 7-8 రోజుల్లో ఉందనంగా, వాళ్ళు అసలు నమ్మలేదు. ఫోటోలు, ఇది నార్మల్ ఫోటోలు దొరుకుతూ ఉంటాయి, అంటే యూట్యూబ్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా అట్లా ఫోటోలు. మళ్ళీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ మేనమామ మేనంత మన సబ్స్క్రైబరే కాబట్టి, మేము ఆ పిల్లోడి వీడియోలు వంటలు చూస్తూ ఉంటాం కాబట్టి, మీరు ఫోటోలు పంపించి పలాన పిల్లోడు అంటే మేము ఎట నమ్ముతాము అని వాళ్ళు అన్నారంట. అప్పుడు మనం ఎక్కడికి పోయినాం, వెంటకలకు పోయినాం కదా, వీరాన్న వెంటకలకు పోయినాం అనమాట. అంటే ఈ పెళ్లి కుదిర్చడానికి ముఖ్య కారణమైన వీరాన్న వల్ల పాప బాబు పుట్టెంటికలకు పోయినాం కదా. అప్పుడు వీడియో కాల్ చేసి ముందు ఫోటో పెట్టినాము, అంటే నేనే సెల్ఫీ తీసి పెట్టిన, మా బామ్మర్ది పెడితే మా బామ్మర్ది వాళ్ళ మేనమామకు మేనత్తకు పంపించినాడు అనమాట. అప్పుడు కూడా నమ్మలేదు, వీడియో కాల్ చూసి మాట్లాడి ఓకే అని అప్పుడు నమ్మినారు కదా, అంతవరదాకా అయితే నమ్మలేదు. అది మా లవ్ స్టోరీ అయితే ఎట్లా నడిచిందంటే, ముందు అయిష్టంగానే స్టార్ట్ అయింది, ఏంటో లే అని అనుకున్నా. కాకపోతే ఆ పాపకి మన మీద బాగా ఏమంటారు, మా అన్న చూసన్నాడు, మా అన్నకి అంత తెలుసులేండి, మా లవ్ స్టోరీ అంత తెలుసు. ఇట్లా మనం అంటే బాగా ఇష్టం ప్రేమ, అసలు పెళ్ళే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ అనింది ఒక్కటే ఒక్క మాట అనింది ఆ పాప, నేను ఇంటికి వస్తానని అనుకోలేదు, ఇంత మంచి వాళ్ళల్లో ఉంటానని నేను అనుకోలేదు, నిన్ను చేసుకుంటానని నేను అనుకోలేదు అన్నది. అది హ్యాపీ, ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం మనం ఎప్పుడు కాపాడుకుంటానే ఉండాలా. ఇది మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, చాలామంది అడుగుతున్నారు మీకు సబ్స్క్రైబర్ ఎట్లా టచ్ అయినారంటే, మన సబ్స్క్రైబర్స్ అంతటా ఉన్నారు. ఎక్కడ అంటే, మనం డెంటిస్ట్ దగ్గరికి పోతే డెంటిస్ట్ దగ్గర ఉన్నారు, హాస్పిటల్ పోతే హాస్పిటల్ దగ్గర ఉన్నారు, అంటే ఇది పంటి ఆసుపత్రిలో ఉన్నారు, మా కోడలు పనిచేసే హాస్పిటల్లో ఉన్నారు, కిరాణా షాపులలో ఉన్నారు, ప్రతి చోట కూరగాయలు పళ్ళు గుళ్ళో పూజారి, పెళ్లి చేసిన పూజారి, డప్పులు కొట్టిన వాళ్ళు, కొరియర్లు ఇచ్చేవాళ్ళు, అంతటా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారనమాట. కాబట్టి పాలు పోసే అన్న కూడా, ఆ అన్న కూడా ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు, కనిపించినప్పుడు అలా హాయ్ లచ్చకటి హాయ్ లచ్చకటి అనుకుంటూ పోతూ ఉంటాడు. అట్లా ఏంటంటే, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి చోట ఉన్నారనమాట,
మీకు సబ్స్క్రైబర్ తో ఎలా లవ్ కుదిరింది అంటే ఇది చాలా ఈజీగానే కుదురుతుంది. ఎందుకంటే ప్రతి చోట మన వాళ్ళు ఉన్నారు కాబట్టి. చాలా మంది అయితే చాలా కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమనంటే మిమ్మల్ని బండి మీద పోతున్నప్పుడు చూసినాము, మీ బ్రదర్ని, నిన్ను, మీ వైఫ్ని, మీ ముగ్గురు బండి మీద పోతున్నారు చూసినాము, కలవాలనుకున్నాము కానీ కలవలేకపోయినాము, మీ బండి వెళ్ళిపోయింది అని అంటున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తుపడుతున్నారు. ఫస్ట్ అయితే అన్న నేను తిరిగేవాళ్ళము ఒక బండి మీద. ఇప్పుడు అంటే అన్న ముందర నడుపుతా ఉంటాడు, వెనక నేను కూర్చుంటాను. ఇప్పుడైతే అన్న ముందర నడుపుతున్నాడు, మధ్యలో నేను కూర్చుంటాను, వెనక లత కూర్చుంటుంది అనమాట. అప్పుడు ఇద్దరం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ముగ్గురం వెళ్తానమాట. లైఫ్లో అయితే ఏం చేంజ్ లేదు. ఇది మా లవ్ స్టోరీ అయితే చాలా సింపుల్గా స్టార్ట్ అయింది. హార్ట్కు గుచ్చుకొని అట్లా మూడు ముళ్ళు వేసేసుకుంది అనమాట. చాలా సింపుల్గా జరిగిపోయింది. నాకు బాగా నచ్చింది. మన ఫ్యామిలీ మెంబర్ అవ్వడం మెయిన్ క్వాలిటీ అనమాట. ఎందుకంటే మనని ఇష్టపడే వాళ్ళందరూ మన ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి అందులోంచి ఇంకా నా లైఫ్లో ఒక ఇంకా హ్యాపీగా ఉంటుంది నా లైఫ్ అంతా అని ఏరు కోరి చేసుకున్నాను నేను. అది ఎవరు ఏమన్నా కూడా అట్లా ఉంది ఇట్లా ఉంది అన్నా కూడా ఎక్కడుంటే అక్కడ బాగుంటుంది. అందుకనే అట్లా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఇంకా చాలామంది అడిగారు అంటే మనము బండి మీద వచ్చే వీడియో కదా, బండి మీద వచ్చే వీడియోకి, పెళ్లి వీడియోకి అడిగినారనమాట. పాప అట్లుంది, మీరు బాగున్నారు, ఎంత కట్నం తీసుకున్నారంటే నేను భారీ మొత్తంలో కట్నం తీసుకున్నాను. ఎంత ఎక్స్పెక్ట్ చేయండి అంటే నెక్స్ట్ క్లిప్పింగ్ చూడముందుకే దీనికి కామెంట్ చేయాలి మీరు. అంటే ఇది మరి ఓవర్గా కదా నేను చెప్తున్నా, భారీ కట్నమే తీసుకున్నాను. ఎంత కట్నం తీసుకున్నా ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి, తీసుకున్నా ఒక్క రూపాయి, సింగిల్ రూపాయి కూడా తీసుకోవాలి. నిజం 10 పైసలు 5 పైసలు కాదు, ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఒక్క పైసా తీసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నాను. ఆదర్శ వివాహం, లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈచ్ 1 రూపీ కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇది అరేంజ్ స్టార్ట్ అయింది. అరేంజ్ అయినా కూడా పెళ్ళి అవునో లేదో నాకు తెలియదు. లవ్ బాండింగ్లోనే మా పెళ్ళి అయింది. కాకపోతే చూడమైతే అరేంజ్గానే చూసినాం అనమాట. అరేంజ్ మ్యారేజ్ లాగానే పలాన్ చోట పాప ఉందంటే వెళ్ళి చూసినాం అనమాట. కాకపోతే ఇది లవ్ బాగా డిస్టర్బెన్స్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాను. అంటే మన బాండింగ్ని బట్టే ఉంటుంది అనమాట. కలర్ హైట్తో ఎప్పుడు ఉండదు కాబట్టి, మనసుకే ఉంటుంది కాబట్టి. చాలామంది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు పళ్ళ క్లిప్ వేయించండి, అమ్మాయి ఇంకా సూపర్గా ఉంటుందని. మా అమ్మాయి ఎప్పుడైనా సూపర్గానే ఉంటుంది, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా పళ్ళ క్లిప్ వేయిస్తాను. లత ఏం చదువుకుందని చాలామంది అడుగుతున్నారు. ఇంటర్ వరకు చదువుకుంది, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కూడా ఫాస్ట్ కాకపోతే ఇంకా చదువుకోవాలని తనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేనంట. కాకపోతే వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల చనిపోయింది. ఆ చనిపోయినప్పటి నుంచి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి ఉంటుంది అనమాట. అంతే, అక్కడనే వాళ్ళ అక్క మీ అక్కల ఇంటికి వచ్చినాకనే కదా లవ్ అంతా స్టార్ట్ అయింది. అట్లా వీళ్ళ అక్కల ఇంటికి రావడం వల్లనే మనకి ఎక్కువ పరిచయం అయిపోయింది అనమాట. ఎందుకంటే మన ఇంటి దగ్గర నుంచి అక్కల ఇంటి వరకు 2 కిలోమీటర్లే. అనంతపురం అయితే చాలా లాంగ్ అయ్యేది కదా, ఇక్కడ పక్కన అవ్వడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. ఇది ఫస్ట్ నుంచి కూడా నేనే మాట్లాడుతున్నా, మీ వైఫ్ మాట్లాడదా అని చాలా మంది అంటున్నారు. అందుకే నువ్వు ఏదైనా మాట్లాడబ్బా. మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా పెద్ద ధన్యవాదాలు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ స్లాంగ్లో మాట్లాడితే కొంచెం ఏమన్నా ఎంబెట్టిగా అనుకుంటారని ఆ స్లాంగ్ మాట్లాడట్లేదు. నాకు ఆ స్లాంగ్ అంటే చాలా ఇష్టము, కొంచెం భయపడుతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా లవ్ స్టోరీ అయితే ఇది చాలా సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ. చూసినా నచ్చింది, ఇష్టపడ్డా, పెళ్లి చేసుకున్నా, అయిపోయింది. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా. కట్నం ఏముంది, మనం సంపాదించుకుంటూ వస్తుంది. ఇంత పెద్ద కట్నం వచ్చింది, పెద్ద కట్నం తీసుకున్నానని చెప్పినాను కదా, ఇంత పెద్ద కట్నం వచ్చింది అనమాట. అంతే కదా, చాలా పెద్ద కట్నం వచ్చింది. చాలా ఇష్టంగా చేసుకున్నాం. మా అన్నకు కూడా అంతే, ఒక మంచి కూతురులాగా ఏమంటారు, అంత బాండింగ్తో ఉంది, అంత ఏమంటారు ఇంకా ఏమంటారని చెప్పడం కూడా చాలా తక్కువ. మా అన్న పక్క నుంచి చూస్తానే ఉన్నాడు, వీడియో చేస్తానే నవ్వుతానే ఉన్నాడు అక్కడి నుంచి. ఎందుకంటే మా స్టోరీ మొత్తం చిన్న ఫస్ట్ నుంచి కూడా తెలుసు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది మన సబ్స్క్రైబర్ అని తెలియదు, ఏమంటారు మన వీడియోస్ చూస్తారని తెలియదు, ఎవరో అన్నట్టుగా వెళ్ళా అక్కడికి వెళ్ళి. అంటే మా ఇంటికి వచ్చినప్పుడు నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేదు చేసుకుంటామని. తను వచ్చి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది నీ మీద చేసుకుంటాడు అని. అందుకే కొంచెం ఎక్కువ లవ్ అనమాట. చాలా ఇష్టం ఈ పాపకు. అంటే మనకి ఇష్టం ఉంది, మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈ పాప 100% ఉందన్నమాట మన మీద. ఆ హ్యాపీనెస్తో మనం చేసుకుంటే మన దగ్గర ఆల్రెడీ లవ్ పుడుతుంది.
ఎందుకంటే చాలా మంది అంటున్నారు ఫస్ట్ లో ఇట్లే ఉంటారు కదా అంటే లేదు నేను లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటాను ఎవరితో ఏం పట్టించుకోను సరే 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 పోనీలే దానికి బాధపడతారా చెప్పు సరే సరే దానికి బాధపడతారా మీ వాళ్ళందరూ నిన్ను నేను చేసుకోలేను అని అనుకున్నారు కానీ చేసుకొని చూపించిన కదా హ్యాపీగా ఉండి చూపిద్దాం అంతే ఈ పాప అయితే సంతోషంతో అనమాట అంతే అంతకు మించి ఏం లేదు మన మీద చాలా ప్రేమ ఇంకా నేనేం చెప్పలేను చాలా ఉంది ప్రేమ అంతే మా అన్ననైతే ఒక నాన్నలాగా చూసుకుంటుంది బాగా బాండింగ్ అయితే చాలా బాగుంది ఇట్లాంటి అమ్మాయి మా లైఫ్లోకి రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే కెమెరా ముందు అంటే చాలామంది అంటున్నారు ఆ పాప కెమెరా ముందు కూడా అటు చూస్తుంది ఇటు చూస్తుంది ఇటు చూస్తుంది అటు చూస్తుంది అని అంటున్నారు ఎందుకంటే ఆ పాప కొత్త కాబట్టి కంగారు అయిపోతుంది అనమాట మనకు అలవాటు అయిపోయింది కాబట్టి స్ట్రేట్గానే చూసి మాట్లాడుతున్నా ఆ పాపకు అదంతా తెలియక అట్లా చూస్తుంది అటు ఇటు చూస్తుంది అనమాట కొంచెం చిన్నపిల్ల మనస్తత్వం అట్లానే చిన్నపిల్ల అని కూడా అంటున్నారు చిన్నపిల్లని ఎందుకు చేసుకున్నావు అని అంటున్నారు చిన్నపిల్ల ఏం కాదు మా ఇంట్లో చిన్న కిడ్ అంటుంది అనమాట ఆ బిహేవియర్ అట్లుంది చిన్నపిల్లలాగా బిహేవియర్ ఉంది అనమాట అది నువ్వైతే ఏం బాధపడకు అట్లా ఇట్లా అన్నారని అంతే అంతకు మించి ఏం లేదు మొన్నటి వరకు అయితే కలర్ గురించి అన్నారు కలర్ మనం ఇంప్రూవ్మెంట్ తెచ్చాము ఇప్పుడైతే కొత్తలో ఇలాగే ఉంటారు తర్వాత ఇలా ఉండరు అని అన్నారంట చాలా మంది అయితే పెళ్లికి అయితే చాలా అబ్జెక్షన్ చెప్పినారు కదా అసలు జరిగే వరకు కూడా జరుగుతాదో లేదో అని కొంచెం డౌట్గా ఉంది అందుకోసమే ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంతేగాని అంతకు మించి ఏం లేదు చాలా అడ్డంకులు వచ్చినాయి కదా చాలా చాలా చేసినారనమాట ఏమంటారు పుకార్లు చాలా గుట్టించినారు చాలా డిస్టర్బెన్స్ చేసినారు దేవుడు ఉన్నాడు కదా పైన క్యాస్ట్ వేరేదాన్ని వాడుకొని వదిలేస్తారు అది ఇది అని చాలా మంది అన్నారు నాకైతే ఆ నమ్మకం చాలా ఉంది చాలా బాగా చూసుకుంటాడు అని అదే మా లవ్ అయితే ఏంటంటే క్యాస్ట్ వేరని చాలా మంది అన్నారు క్యాస్ట్తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నాం సంతోషంగా ఉన్నాం ఇది మా లవ్ స్టోరీ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మంచి మంచి వీడియోస్తో మేము ముందరకు వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్